ఈరోజు ఉల్లి మసాలా చేస్తున్నాను కదా, మరి వంటకం కూడా మొదలు పెట్టేస్తాను. మీరు చక్కగా చూసి నేర్చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ముందుగా నూనె వేసుకోవాలి. నేను గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. కొంచెం నూనె సరిపోతుంది. ఇంట్లో ప్రతిరోజు కూరగాయలు చేస్తూ ఉంటాం కదా, సో అప్పుడప్పుడు కూరగాయలు ఇంట్లో లేనప్పుడు, లేదంటే కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు, సో చక్కగా ఇలా ఉల్లిపాయలు తీసుకొని ఎక్కువగా తీసుకోవాలి. మనం కూరలో ఓన్లీ ఒకటో లేదా రెండో వాడతాం కదా, కానీ ఇందులో మాత్రం దగ్గర దగ్గరగా ఒక 4-5 ఉల్లిపాయలు కట్ చేసుకుని చక్కగా ఇలా కూర చేసుకుంటే బాగుంటుంది. కొంచెం నూనె కూడా వేగింది. కొంచెం వేడైన తర్వాత ముందు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు. చాలామందికి ఏ కూర చేసుకున్నా అందులో అల్లం లేదా వెల్లుల్లి ఈ రెండిట్లో ఏదన్నా ఉండాలి, ఎందుకంటే ఆ రెండిటి వల్ల రుచి అనేది చాలా పెరుగుతుంది అనుకుంటారు. బట్ అవును, కరెక్టే. అందుకనే కొంచెం అల్లం ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ఇప్పుడు వేయాల్సింది కరివేపాకు. ఇందులో మొత్తం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఒక 30 సెకండ్లు వెయిట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే కాదు, ఎక్కువగా చాలా ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు, ఇలా నిలువుగా కట్ చేసుకున్నవి. ఉల్లిపాయల ముక్కలు కొంచెం ఇవంతా కూడా చక్కగా వేగడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు మాడకుండా అలా కలుపుతూ ఉంటే బెటర్. చూస్తున్నారు కదా, కొద్దిగా రంగు అనేది మారుతూ ఉంది. కొంచెం గులాబీ రంగు నుంచి కొద్దిగా లైట్గా అయింది. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. పచ్చి బఠానీలు మాత్రమే తీసుకుంటున్నాను. కొన్ని బఠానీలు ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కూర ఎప్పుడైతే ఫాస్ట్గా వేగాలన్నా ఉడికిపోవాలన్నా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాను కదా, చక్కగా ఒకసారి కలిపేసుకొని అలా ఒక 5 నిమిషాలు లేకపోతే 6 నిమిషాలు అలా ఉడకనిస్తూ ఉండాలి. ఇందులో టమాటాలు ఏవి కూడా వాడట్లేదు. సో ఎప్పుడన్నా చక్కగా ఉల్లిపాయలతో ఏ వెరైటీ చేస్తే బాగుంటుందా, ఎప్పుడు పకోడీలు లేదంటే ఉల్లిపాయలు కట్ చేసి కూరల్లో వాడుతూ ఉంటాము, అలా కాకుండా ఎక్కువగా కట్ చేసి మనం డీప్ ఫ్రై కాకుండా ఇలా చక్కగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ కూరని ఏంటంటే ఎక్కువగా చపాతీతో తింటే బాగుంటుంది, ఎందుకంటే ఒక వేపుడులా చేస్తున్నాం కదా అందుకు. లేదంటే ఏదన్నా సాంబార్ చేసినప్పుడు మనం ఒక వేపుడు కూడా చేసుకుంటాము, సో అప్పుడు కూడా
రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. సరే ఉల్లిపాయలు వేగడానికి కాస్త టైం అయితే పడుతుంది కదా, సో ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి. సో ఈ మాత్రం వేగితే సరిపోతుంది. నార్మల్గా ఎక్కువగా వేగింది అనుకోండి మనకు అసలు ఉల్లి ఘాటు అనేది తెలియదు, కానీ ఇందులో కొంచెం తెలిసినా కూడా పర్లేదు, నాకు ఇలా ఉంటే బాగుంటుంది. మీకు ఇలా ఉన్న ఉల్లి ఘాటు ఉండకూడదు, ఆ వాసన ఉండకూడదు అనుకుంటే కొంచెం చింతపండు లేదంటే చింతపండు గుజ్జు కానివ్వండి, లేదంటే కొంచెం బెల్లమన్న వేసుకున్నా బాగుంటుంది. అలా రుచి అలా కూడా రుచికరంగా ఉంటుంది. ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలాలని వేసుకోవాలి. మసాలాలు అంటే ఒక గరం మసాలా మాత్రమే వేస్తున్నాను. కొంచెం గరం మసాలా, కొంచెం కారం. ఇదంతా చక్కగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చివరిగా శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. బట్ ముందైతే కారం గరం మసాలా మొత్తం కలిసిపోయేలా ఒకసారి కలుపుకోవాలి. చివరిగా వేయాల్సింది శనగపిండి, అది కూడా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత పైనుంచి కొంచెం నీళ్లు చల్లుకోవాలి. సరే మొత్తం కలిపేసుకొని చూస్తున్నారు కదా, ఉల్లిపాయలతో చక్కగా ఇలా కూర కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి, ఆఫ్ చేసిన తర్వాత మాత్రం నిమ్మరసం చల్లుకోవాలి. లేదు ఆన్లో ఉన్నప్పుడు, స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు నిమ్మరసం చల్లుకుంటే కొంచెం చేదు చేదుగా ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం చల్లుకోవాలి. దాంతో ఒకసారి కలిపేసుకొని ఇంకా చివరిగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడివేడి ఉల్లి మసాలాని చక్కగా అప్పుడే పొంగిన రోటీలతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఉల్లి మసాలా రెడీ అయిపోయింది. సో చక్కగా పూరితో కానివ్వండి లేదా రోటీతో కానివ్వండి తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మరి దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బట్ దానికన్నా ముందు ఉల్లి మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. ఉల్లి మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 4, పచ్చి బఠానీ 1/2 కప్, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కరివేపాకు 4 రెమ్మలు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్,
ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఉల్లి మసాలా తయారు చేసే విధానం. ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని పోపు దినుసులు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకున్న తర్వాత పచ్చి బఠానీలు, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకున్న తర్వాత గరం మసాలా, కారం వేసి కలుపుకొని శనగపిండి వేసి నీళ్లు జల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం చల్లుకొని సర్వింగ్ బౌల్కి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉల్లి మసాలా రెడీ.